వెల్కమ్ టు మై ఛానల్ మిల్లెట్ కిచెన్. ఇది సిరిధాన్యాల వంటిల్లు. ఇవాళ మనం ఆల్ స్పైస్ లీవ్స్ కషాయం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఆల్ స్పైస్ మొక్క అండి. మనము వీటిల్ని మనకి నర్సరీలో కానీ లేకుంటే ఇప్పుడు పూల కుండీలు అమ్మే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని అడిగితే వాళ్ళు తీసుకొని వస్తారు. చూసారు కదండి, దీన్ని పచ్చి బిర్యానీ ఆకు అని కూడా అంటారు. ఇవి ఎండిపోయిన తర్వాత ఎండు ఆకుల్ని మనము బిర్యానీలోకి పలావ్లోకి యూజ్ చేసుకుంటాం. ఇవి కొద్దిగా చిన్నగా ఉంటాయి కాబట్టి మనము 5 నుంచి 6 ఆకులు వాటి సైజుని బట్టి వేసుకోవచ్చు. తర్వాత ఒక 175 నుంచి 200 ml వాటర్ కూడా ఈ కషాయానికి అవసరం అవుతుంది. ఈ ఆకుల్లో కొన్నిసార్లు పెద్ద ఆకులు చిన్న ఆకులు ఉంటాయండి, కాకపోతే చిన్న ఆకులు అయితే 6 తీసుకోండి, పెద్ద ఆకులు కొద్దిగా పెద్దగా ఉంటే 5 ఆకులు తీసుకోండి. తర్వాత ఒక 175 ml వాటర్ తీసుకోవాలి. ముందుగా 175 ml వాటర్ని ఒక గిన్నెలో పోసుకొని బబుల్స్ వచ్చేంత వరకు హీట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయో మనము ఆకుల్ని కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని బాగా మరగనివ్వాలి. ఒక 3 నిమిషాల పాటు ఈ ఆకుల్ని వాటర్లో బాగా మరగనివ్వాలన్నమాట. హాల్ స్పైస్ ఆకులు కషాయం ఆకుల్ని మనం మెయిన్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తాము. అంటే అసిడిటీ, అజీర్తి ఉంటుంది కదండి, వాటికి యూజ్ చేస్తాము. మరియు వీటిల్ని కంటి సమస్యలకి కూడా ఈ కషాయాన్ని మనము తీసుకుంటామన్నమాట. ఈ ఆకుల కషాయం చేసుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఈ ఆకులు ఉడికేటప్పుడు ఎలాంటి ఎంతో మంచి సువాసన అనేది మనకు ఇల్లంతా పరుచుకుంటుంది. వీటిల్ని బాగా డ్రై అయిపోతాయి చూడండి ఆకులు. ఎప్పుడైతే వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఆ ఆకులన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదండి మీరు ఆకులు ఎలా కలర్ చేంజ్ అవుతున్నాయో. ఇలా ఒక 3 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టుకొని ఉంచుకోవాలి. అంటే 2 మినిట్స్ వరకు దాన్ని స్టవ్ని ఆఫ్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇలా 2 మినిట్స్ మూత పెట్టుకొని మనము అలా ఉంచేసుకోవాలి. అంటే ఆ కషాయం అనేది బాగా, అంటే ఆ వాటర్ లీవ్స్ అనేది దాంట్లో బాగా మరిగి దాంట్లో ఉన్న గుణాలు, ఆ లీవ్స్లో ఉన్న గుణాలన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయన్నమాట. 2 మినిట్స్ తర్వాత మనము ఒక ఫిల్టర్ సహాయంతో వాటర్ని సపరేట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడూ వాటర్ని, అంటే కషాయాన్ని హాట్గా తాగకూడదండి. వేడిగా ఎప్పుడు మనము కషాయాన్ని తాగకూడదు. ఇది 2 పూటలా తాగాలి. అంటే ఉదయము సాయంత్రము ఎంటీ స్టమక్తో తీసుకోవాలన్నమాట. వీలైతే మీరు మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు మనం కషాయాన్ని గోరువెచ్చగా తీసుకోవాలి లేదా చల్లగా తీసుకోవాలి, అంతేకాని వేడిగా మాత్రం తీసుకోకూడదు. చూసారు కదండి, మీకు ఒకవేళ కావాలంటే దీంట్లో తాటిబెల్లం కూడా కలుపుకోవచ్చు. కాకపోతే డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం తాటిబెల్లాన్ని కలుపుకోకపోవడమే మంచిది. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇంకా ఎన్నో రెసిపీస్ కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.